తండ్రి దేవా, యేసుక్రీస్తు పునరుత్థానం బట్టి నీకు కృతజ్ఞతలు. ఆయన పునరుత్థానం ద్వారా మరణం, సమస్యలు, బాధలు, వేదనలు తాత్కాలికమైనవేనని, వాటికి నా జీవితం మీద అధికారం లేదని నేను తెలుసుకునేలా చేశావు. వాటి స్థానంలో నీ విశ్వసనీయత, నీ కరుణ, షరతులు లేని నీ ప్రేమే అంతిమ పాత్ర పోషిస్తాయని తెలియజేశావు దేవా. అందువలన మొదటిగా నన్ను నీకోసం సృష్టించినందుకు కృతజ్ఞతలు. రెండవదిగా నీ కుమారుణ్ణి నా జీవితంలో అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. ఎందుకంటే నేను నిత్యం నీతో కూడా ఉండటానికి యేసుక్రీస్తే తన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా నన్ను పునరుద్ధరించాడు నాయన. అదేవిధంగా తండ్రి, నా మార్గంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను తట్టుకొని వాటిని అధిగమించడానికి నాకు తగినంత బలం ఉండేలా నమ్మకమైన విశ్వసించే హృదయంతో ఎప్పుడూ నన్ను ఆశీర్వదించుదేవా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.